హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటలు. ఈరోజు మనం చూసారు కదా ఈ రుబ్బు, ఇది మనం మినపప్పు కుండొక్క వేసి ఉంచింది. ఈ రుబ్బు మనకు ఉంటే ఒక 4 రకాల టిఫిన్లు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దెబ్బ రొట్టె చేసుకుందాం. ఇలాగా ఇంట్లో ఇందులో కళాయి తీసుకొని ఇందులోని 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక ఈ రుబ్బుని మనం ఇలాగ ఎక్కువగా పోసుకోవాలి. కొంచెం వేడిగా ఇదైనట్టుంది. ఇలా పోసి కొంచెం హ్యాండ్తో ఇలా సెట్ చేసుకోండి. చేత్తోనే చేయడం వల్ల మనకి తెలుస్తుంది ఏదైనా సరే. హ్యాండ్ వాష్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు సిమ్లోనే ఉంచి లిడ్ పెట్టండి. ఇది ఒక టిఫిన్ అవుతుంది మనకి. ఇది ఒక 7 నిమిషాల తర్వాత మనం తిరగేయడానికి అవుతుంది. సిమ్లోనే ఉంచాలి. రొట్టె కాలేలోపు ఒక క్యారెట్ని కడిగి ఇలాగా తొక్క తీయండి. తీసి మనం ఇలాగా గ్రేట్ చేసుకుందాం. ఇలాగా చూసారు కదా, ఇలాగా గ్రేట్ చేసుకోండి. క్యారెట్ని గ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా చేసుకుందాం. ఇలాగా చూసారు కదా, ఇలాగా ఇదంతా ఇలా గ్రేట్ చేసు. ఇదంతా క్యారెట్ తురిమేసాం కదా. ఇదంతా ఊడ్చుకుంటే ఇలాగా పొయ్యి మీద ఒక రేక్ పెట్టుకోండి. పెట్టి మనం తీసుకున్న ఈ రుబ్బుని ఇలా వేయండి. సేమ్ అదే రుబ్బు, కొంచెం దలసరిగా వేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఓతప్పం అంటారు. చూసారు కదా, చాలు. ఇలాగా దలసరిగా వేసుకొని దీని మీద కొంచెం చిన్న ముక్కలు కోసుకోండి. ఆనియన్స్ రోజు ఒకే టిఫిన్ కాకుండా ఒక రుబ్బే మనం వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇలా ఒక వెరైటీ చేయడం వల్ల ఇంట్లోనే వాళ్ళకి కూడా వెరైటీగా ఉన్నట్టు ఉంటుంది, మనకి ఈజీ అవుతుంది. ఇది క్యారెట్ తురుము. ఇంకా మీకు ఇందులో వెజిటబుల్స్ ఇంకేవైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. క్యాప్సికమ్ ముక్కలు కానీ ఏవైనా, ఇవి కలర్ఫుల్గా ఉంటాయి కదా, పిల్లలకి ఇష్టంగా కూడా తింటారు. కరివేపాకు ఇలాగ నలిపేసి వేయండి. ఇందులోనైతే బయటికి తీరు, అలాగే మనకి ఓతప్పంలో కలిసిపోతాయి. ఇలాగ చూసారు కదా ఎంత బాగుందో. లిడ్ తీసాం కదా, దీన్ని పెట్టాను మనకు బాగా కనిపిస్తుందని. ఇప్పుడు ఇది ఇలా తీసి ఇలా తిరగేసుకో. ఇలాగా ఇలా ఇలా తిరగేయడమే. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇటు సైడ్ కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి, లేకపోయినా కూడా కాలిపోద్ది. ఇక 1/2 స్పూనే వేసాను. ఇలాగ ఇప్పుడు తిరగేసిన తర్వాత చూడండి, సౌండ్ చూసారా, కరకరలాడుతుంది ఇది. ఇప్పుడు మనం మూత పెట్టకూడదు, మెత్తగా అయిపోద్ది ఇది. అందుకోసం ఇలాగే కాల్చాలి. ఇది ఒక 3-4 నిమిషాలు ఉంటే ఇది తయారైపోద్ది మనకి. ఊతప్పం చూద్దాము. దీన్ని కూడా మనం ఇలాగా తిరిగేసుకుందాం. ఇలాగా తిరిగేసుకుందాం. సరే కదా, ఇలాగా ఇలా తిరిగేయండి. ఈ పొయ్యి మీద గుంత పెనం ఉంటుంది కదా పునుకులది, ఇది పెట్టుకోండి. ఇది వేడెక్కుతుంటుంది. ఇవన్నీ నేను ఒకే రోజు చేసి మీకు చూపిస్తున్నాను. మీరు రోజుకు ఒకటి వెరైటీలాగా చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ రుబ్బు ఉంది కదా, ఇవ్వండి. ఇందులోనే మనం తురుముంచుకున్న క్యారెట్, కొంచెం కరివేపాకు ఇవి వేసి ఇలా కలపండి. ఆనియన్స్ కావాలంటే వేసుకోండి, బాగానే ఉంటుంది. ఇది కొంచెం ఇలా
కలిపితే బాగా జారుగా కొంచెం ఇలాగా నురగలా పొంగులా రావాలి, అప్పుడే మనకి స్మూత్గా వస్తాయి. ఆయిల్ వేసాం కదా, ఇలాగా అన్నిట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఇలా వేసుకుంటాం. ఇలాగా అన్నీ వేసాం కదా, చూసారు కదా, సిమ్లోనే పెట్టాలి, అదొండి ఉడుకుతుంది. గుంత పెనాల్లో వేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ అవుతుంది, ఆయిల్లో వేయించిన కంట. ఇలా మూత పెట్టండి, ఇది ఒక సైడు 4 నిమిషాల్లో అయిపోద్ది, రెండో పక్క కూడా ఒక 3 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇది ఒక పక్క అయ్యాక అప్పుడు తిప్పాలి, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మన ఊతప్పం అయిందేమో చూద్దాం. ఊతప్పం కూడా మనకు తయారైపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం, ఈ పొయ్యి ఆఫ్ చేసుకుందాం. నా రొట్టె కూడా చూసారా, రెండో పక్క కూడా తిప్పాను, తయారైపోయింది. ఇదిగోండి ఈ పొయ్యి కూడా ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి దెబ్బ రొట్టి ఊతప్పం రెడీ అయ్యాయి, ఇంకా పునుకులు రెడీ అవ్వాలి. నాలుగోది మీకు తెలిసిందే కదా ఇడ్లీ, ఇవి 4 నేను మీకు చెప్పాను. ఇంకా ఇదే పిండితో ఇంకా వేరే ఐటమ్స్ అంటే పునుకుల్లో ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, అది కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుందని నేను ఇలా అది మీకు చూపించలేదు, అది కూడా ఒకటి ఉంది. ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఏవైనా మీకు వస్తే మన కామెంట్ బాక్స్లోని వ్రాయండి, దాంతో నేను కూడా అవి ట్రై చేసి ఇంకా తక్కిన మన వ్యూవర్స్ అందరికీ చెప్పడానికి వీలవుద్ది. మీకు కూడా ఐడియాస్ ఏమైనా ఉన్నా, మీరు ఇంట్లో చేసినవి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. 3 నిమిషాలు అయింది, చూద్దాము. ఇలాగా దీంతో ఇలా తిప్పుకోండి, చూసారా కాలింది. ఇటు మనకి కూడా మరొక 2 కానీ 3 కానీ నిమిషాల్లో అయిపోద్ది ఈ సైడ్ కూడా. ఇప్పుడు ఒకే పిండితో మనకి 3 టిఫిన్లు తయారవుతున్నాయి కదా. ఇది ఇడ్లీ ఎలాగా మనకు తెలిసిందే, దాంతో 4 ఇలా తిప్పాను. ఇలా దీంతో తిప్పుకున్నా అవుద్ది, లేనప్పుడు స్పూన్ పెట్టాను, దాంతో తీసాక మన స్పూన్తో ఇలా ఈజీగా తిప్పుకోవచ్చు. చూసారా ఇటు సైడ్ కూడా అలాగే ఎర్రగా కాలితే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. దీనికి 1 నిమిషం మూత పెట్టాలి, ఆవిరి మీద అయిపోద్ది కదా, సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు పునుకులు అయ్యాలి చూద్దాం. చూసారా కాలిపోయి, చూసారు కదా. ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఈ కరోనా దీనివల్ల కొంచెం ఆవిరి పట్టాలి అంటున్నారు, వేడి నీళ్ళు బాగా మరగబెట్టి పసుపు యూకలిప్టస్ ఆయిల్ ఉంటే వేయండి, లేకపోయినా పసుపు వేయండి. మన విక్స్ ఉంటే కొంచెం విక్స్ కూడా వేసుకోవచ్చు, అది వేసి బాగా టవల్ ఇలా మీదన వేసి ఆవిరి పడడం వల్ల చాలా మంచిది. అలాగా కొంచెం పట్టు ఉండండి, మేము కూడా ఇంట్లో అందరం అలాగే పట్టుతున్నాం. ఇవి ఇప్పుడు మనకు 3వది కదా, 3 అయ్యేవి, ఇడ్లీ 1, 4వది. ఇడ్లీ మనకు వీడియో ముందు నేను పెట్టే ఉన్నది, అది మీరు చూడండి. నేను టమాటా పచ్చడి చేశాను, ఎప్పుడు ఒకేలా కాకుండా మీకు చనా పలుకులు పచ్చడి కానీ కొబ్బరి కానీ ఏది కావాలంటే అది చేసి చేయండి, ఏ చట్నీ అయినా బాగుంటాయి కదా ఈ టిఫిన్లకి. చూడండి ఇలాగా ఒక బౌల్లో వేసుకుందాం. మా మనవరాల కోసం పొటాటో కూడా ఇందులో వేస్తుంటాం, ఇలాగా పెట్టుకొని ఈ పునుకులు మనం చేసాం కదా, ఇవి కూడా ఇడ్లీ ముందు వీడియోలో ఉంటుంది చూడండి అవసరమైతే. అదొకటి నాకు తెలిసిన, ఇంకా ఆయిల్లో వేసి పునుకులు కూడా ఉన్నాయి నాకు తెలిసింది ఈ రుబ్బుతో, మొత్తం 4-5 నాకు తెలుస్తున్నాయి. మీకేమైనా కొత్తగా తెలుసుంటే మన కామెంట్ బాక్స్లో రాయండి, అవి కూడా నేను చేసి ట్రై చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా మనవరాలు అప్పుడు టిఫిన్కి రెడీ అయిపోతుంది. ఓకే.